విశాఖ రాజధాని అయితేనే అభివృద్ధి వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని, ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ఏమొద్దు, 50వ వార్డు వైఎస్ఆర్సీపీ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష విజయవంతం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి బాటలో నడపాలని భావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ 50వ వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీను వైఎస్ఆర్సీపీ 50వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షను చేశారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న వారికి ఆయన పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ముందుగా మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందే విధంగా రాజధాని వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహోత్తరమైన కార్యక్రమం జయప్రదం కావాలని కోరారు. విశాఖపట్నం ప్రకటించడం ఈ యొక్క విశాఖపట్నం కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మరి ఆచి తూచి ఆలోచించి పెద్దలు ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా పరిశీలించి స్టడీ చేసి నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ నిర్ణయం అతను వెనక తీసుకోవద్దని కోర్టులో కానీ లేదా ఇంక ఇతరత్ర వాద్యాలు వేసి లేట్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో మార్పు వెనక తగ్గకూడదని, అతను ఆ రకంగా తగ్గడని కూడా తెలుసు. అయినప్పటికీ మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇక్కడ రాజధాని పెట్టినందుకు జగన్ గారికి మద్దతుగా ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈవేళ గాజువాక నియోజకవర్గంలో ఇది 3వ నిరాహార దీక్ష.